మాస్ మహారాజా రవితేజ కష్టపడి ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో ప్రతి పని ప్రతి పాత్ర చేసుకుంటూ వచ్చి స్టార్ హీరో అయిన సంగతి తెలిసిందే ఎంతో మందికి రవితేజ ఇన్స్పిరేషన్ లో వరుస హిట్స్ వరుస ఫ్లాప్స్ చూశాడు అయినా ఎప్పుడూ ఆగకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు రవితేజ మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు అయితే ఇటీవల రవితేజ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు కానీ వాటిల్లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా వస్తోంది ట్వంటీ ట్వంటీ వన్లో క్రాక్ సినిమా తప్ప ఆ తర్వాత వచ్చిన యాక్షన్ సినిమాలేవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు క్రాక్ తర్వాత ఇప్పటికీ రవితేజ ఆరు సినిమాలతో వచ్చారు అందులో ధమాకా ఫుల్ లెంత్ యాక్షన్ కాదు కామెడీ శ్రీలీల డ్యాన్సులు బాగా వర్కౌట్ అయి హిట్ అయిందని చెప్పొచ్చు మిగిలిన ఖిలాడీ రామారావు ఆన్ డ్యూటీ రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ ఇవన్నీ యాక్షన్ సినిమాలే ఇవేవి భారీ హిట్స్ కొట్టలేదు ఈగల్ ఒకటి యావరేజ్ గా నిలిచింది త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే మిస్టర్ బచ్చన్ సినిమా కూడా యాక్షన్ సినిమానే వరుస యాక్షన్ సినిమాలు రవితేజకు కలిసి రావట్లేదని మళ్లీ తన ఫేవరెట్ జానర్ తనకి బాగా కలిసొచ్చిన జానర్ కామెడీకి షిఫ్ట్ అవుతున్నారట రవితేజ రవితేజ కెరియర్లో తో పాటు కామెడీ ఎక్కువగా ఉన్న సినిమాలే బాగా హిట్ అయ్యాయి దీంతో మళ్లీ కామెడీ మీద ఫోకస్ చేస్తున్నారట ఆల్రెడీ జాతిరత్నాలు డైరెక్టర్ తో ఓ కామెడీ సినిమాను ప్లాన్ చేశారు తాజాగా మరో కామెడీ కథను ఓకే చేశారు సామాజవర్గమన రచయిత భాను భోగవరపు రవితేజకు ఓ కామెడీ కథ చెప్పగా అది బాగా నచ్చిందట రవితేజ అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు మరి యాక్షన్ వర్కౌట్ అవ్వకపోయినా తన జానర్ కామెడీ అయినా వర్కౌట్ అయి రవన్న మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు